వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయలేదు, నన్ను అవమానించే విధంగా మాట్లాడారు అని చెప్పేసి ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇస్తూ సమాధానం చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు తుపాకులు పట్టుకొని పోలీసులు వచ్చారు, పోలీసులు నేసుకొని మన నీళ్ళని తీసుకున్నాడు అని రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేశారు. అయితే మొదటగా రేవంత్ రెడ్డి గారు ఎటువంటి విమర్శలు చేశారు ఏం కాదు మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఇందాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుంటు ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోటికల్ మాట వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ని ఆక్రమించుకోలేదు రేవంత్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం ఏముంది? మా నాగార్జున అది మీది ఒక్కరిదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ నాగార్జున సాగర్ ఇరు రాష్ట్రాలకు సంబంధించింది, అందులో భాగంగా మాకు రావాల్సిన నీళ్లను మీరు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మాకు రావాల్సిన నీళ్లను మేము ఎలాగైనా సాధించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు వచ్చారు, అంతే తప్ప అందుకు మించి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తుపాకులు వేసుకొని వచ్చి నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నాడు, దౌర్జన్యం చేశారు, దోపిడీలు చేశారు. మేము అనుకుంటే కనుక, ఏపీ ప్రజలు అనుకుంటే కనుక నాగార్జున సాగర్ ఆక్రమించుకోవాలి అనుకుంటే కనుక ఎంతసేపు అని. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిజాయితీతో పనిచేస్తున్నాడు కాబట్టి మాకు రావాల్సిన నీళ్లను ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము సంపాదించిన, మేము కట్టిన కట్టడాలు, మేము డెవలప్మెంట్ చేసిన హైదరాబాద్ నిశ్చెగ్గుగా మీరు తీసుకొని ఈరోజు ఏపీ ప్రజలకు అన్యాయం చేసింది. అయితే అయినా కూడా మేము మా తోటి తెలుగు వారిని సాగించి తీసుకుంటే తీసుకున్నారు, బాగుపడితే బాగుపడి అని చెప్పేసి మేము ఒకటి ఒక్కటి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వస్తుంటే ఈరోజు నాగార్జున సాగర్ని ఆక్రమించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తుపాకులు వేసుకొని వచ్చేసాడని మాట్లాడుతున్నా, నీకు సిగ్గుగా లేదా అంటున్నాం మేము. ఎందుకు నీకు సిగ్గుగా లేదని అడుగుతున్నాం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం, మాకు రావాల్సిన నీళ్ల కోసం తుపాకీ అయినా పడతాడు, చివరికి ఏదైనా పడటానికి సిద్ధంగా ఉంటాడని చెప్తున్నాం. ఎందుకంటే ఏపీ ప్రజలకు అన్యాయం జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు కాబట్టి ఈరోజు నాగార్జున సాగర్ లో మాకు ఇవ్వాల్సిన నీళ్లను ఖచ్చితంగా తీసుకొని తీరుతాం. మాకు రావాల్సిన నీళ్లను మీరు అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ నీళ్ల కోసం పోరాడారు, పోరాడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా కొట్టాడైనా తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అక్కడికి వచ్చి నీళ్లు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడ మాటలు ఇంకా పూర్తిగా ఉందాం మనం ఒకసారి. రెండు పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు, నువ్వు రండగాడి వాడి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇక రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చూడమను చేస్తానన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. ఆ కేంద్రంలో ఉన్న అధికార పార్టీని తన కాళ్ళతో తన్ని మరి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నీకేంది భయపడేది, సోనియా గాంధీకి ఏంది భయపడేది? ఈరోజు కాదు మీ కాంగ్రెస్ పార్టీని ఎదిరించింది 15 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు, దాదాపు 14-15 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి. మర్చిపోయేవారు గతం, నువ్వు మర్చిపోతే మేము గుర్తు చేస్తాం గతాన్ని. ఓదార్పు యాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆపుజే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అయినా కూడా నీకు బెదిరేది లేదు, అదిరే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు, ఈ రోజు నువ్వు కేంద్రంలో లేదు అధికారం, కేవలం ఒక్క రాష్ట్రంలో, నీ రాష్ట్రంలో మాత్రం అధికారంలో ఉన్నావు నువ్వు. ఆ రోజు కేంద్రంలో సైతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బయటకు వదిలి బయటకు వచ్చి పార్టీని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే భయపడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నీ పార్టీకే భయపడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడేది ఖచ్చితంగా నీకు కాదు కదా, నీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆ రోజే లెక్క చేయలేదు. ఈ రోజు అంతా ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి అయింది, పట్టుమని 10 స్థానాల్లో గెలవలేని కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్తున్నావు నువ్వు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వద్దనుకునే కాలుతో తన్నది. కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీ ఏదంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అంత శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎదిరించి బయటకు వచ్చారు. 2014లో మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశం ఓడిపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు భయపడి ఉంటే, నిజంగా కేంద్రానికి భయపడి ఉంటే ఆ రోజు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఓదార్పు యాత్ర స్టాప్ చేయకుండా ముందుకు కొనసాగడం ఏముంది? 16 నెలలు అక్రమంగా జైల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలబడిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నాడు అనను, నువ్వు ఎంతవరకు కరెక్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఎందుకు నీది కాదంటే ట్విట్టర్ వేదికగా యావత్ ప్రపంచమే చూసే విధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నీకు ధన్యవాదాలు తెలిపితే కనీసం అది కూడా చూడకుండా నాకు ఫోన్ చేయలేదు అని మాట్లాడుతున్నావు.
ఈ రాష్ట్రంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరికీ ఫోన్ చేసుకుంటూ ఉండడమే జగన్మోహన్ రెడ్డి గారు పని. అయినా నీకెందుకు ఫోన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అన్ని ఇబ్బందులు పాలు చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని తరపున ఒత్తాస పుచ్చుకునేది నువ్వు. మరి అలాంటి వ్యక్తికి నీకు ఫోన్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తెగింపుకి మారిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే మా రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళే గనక నువ్వు మళ్ళా స్టాప్ చేసి చూడు, గన్ను పెట్టైనా సరే తూట పేల్చైనా సరే తీసుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇన్ని రోజులు ఖచ్చితంగా మా తోటి రాష్ట్ర ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉన్నాం, ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోయాం, అందరూ సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అన్న కోరుకున్నారే తప్ప ఏ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని బెదిరించాలి, మిమ్మల్ని మీపై దౌర్జన్యం దోపిడీజాలు చేయాలని ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే మిగిలిన పార్టీలు ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సఖ్యత్వం ముందుకెళ్లాలని కోరుకున్నారు తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ జోలికి రమ్మను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు మా పైకి రమ్మని చూస్తామంటే నీ పైకి వచ్చేదండి రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు నీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టిందే జగన్మోహన్ రెడ్డి, అది మర్చిపోయావా నువ్వు? కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టి నిలువున చీల్చిందే జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని కాత ఆడుకున్నదే జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి గతి పట్టిందంటే 100% జగన్మోహన్ రెడ్డి కారణం. నీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో లేదంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. నీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గెలుపు కోసం పోరాడుతుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. నీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎవడైనా భయపడతాడు అనే స్థితిలో ఎవడు భయపడ్డాని చూపించిన మగాడు వీరుడు దూరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఈ కాంగ్రెస్ పార్టీ భయపెడుతుందనడం హాస్యాస్పదంగా లేదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏపీలో 100 కంటే తక్కువ ఓట్లు వస్తుందంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ రోజు బలంగా ఉన్న ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి నీకు అంత పౌరుషమే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కాదు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అని ఎందుకు కాంగ్రెస్ నాయకులు వచ్చి బలంగా చెప్పలేకపోతున్నారు? ఎందుకు కాంగ్రెస్ బలమైన మీటింగ్ పెట్టుకోలేకపోతుంది? ఎందుకు జూడో యాత్ర దేశవ్యాప్తంగా చేస్తుంటే ఏపీలో అరకొరా చేసి ముగించేశారు? మరి అంటే ఇక్కడ భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి భయం వణుకు పుట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతలు లేవు కనుక తన సొంత చెల్లిని పోటీకి నింపింది. అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు కాదు, నీ సోనియా గాంధీకే భయపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటిది నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మాకు చూసి భయపడతాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది తోపు తురుము, ఆ జమానా పోయింది, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నీ అధికారాన్ని కుప్పకోల్చాలన్న జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. అయినా కూడా పక్క రాష్ట్ర రాజకీయాలు మాకొద్దు, పక్క రాష్ట్రం రాజకీయాలతో మాకు ఎటువంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు. కాంగ్రెస్ పార్టీ గొప్పది అని చెప్తున్నావు. మరి కాంగ్రెస్ పార్టీ గొప్పది అయితే మరి దేశంలో అధికారాన్ని కోల్పోయింది ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. కాంగ్రెస్ పార్టీకి గతి పట్టింది ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? తెలంగాణలోనే కాదు, ఏపీలోనే కాదు, యావత్ భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మన పార్టీలో వస్తే బాగుంటుందని కలలు కంటుంది నిజం కదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఒకరిని తీసుకొని విడదీయడం జగన్మోహన్ రెడ్డి గారు నిజం కదా? అంటే కాంగ్రెస్ పార్టీకి భయపడే సినిమానే లేదు. ఖచ్చితంగా నీ కౌంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్తారో చెప్పరని పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అసెంబ్లీ సమావేశంలో నీ కౌంటర్ ఖచ్చితంగా సమాధానం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏంది, నిన్నేంది, నువ్వెంత, నీ బతికెంత అన్న మాటలు మాట్లాడే పరిస్థితి తెప్పించుకోదు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎందుకు నువ్వెంత, నువ్వు నీ బతికెంత అంటే ఖచ్చితంగా ఈ రోజు నిన్ను కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీని నీ గద్దె దించి అధికారం చేపట్టిన వీరుడు దూరుడు సూర్యుడు ఎవరు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో ఉంచుతుంది, నీ పైన కేసులు పెడుతుంది, నిన్ను ఇబ్బంది పాలు చేస్తుంది, చాలా మంది ప్రముఖులు చెప్పినప్పటికీ డోంట్ కేర్, కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టినా నేను పేదవాడి కోసం నిలబడతాను, పేదరికానికి అండగా నిలబడతాను, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎవరైతే మరణించినా వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేస్తాను అని బయటకు వచ్చాడు. అప్పుడు కుట్రతో కుటిల బుద్ధితో కాంగ్రెస్ పార్టీ జైల్లో ఉంచింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీకి అదరలేదు, బెదరలేదు, అదరకుండా బయట తిరిగాడు, వీరుడయ్యాడు, సూర్యుడయ్యాడు, ధీరుడయ్యారు. ఈ రోజు ఏపీలో 170 స్థానాలు ఉంటే 151 స్థానాల్లో గెలుపొందాడు. కాంగ్రెస్ తర్వాత ఈ దేశం, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక సంస్థ న్యాయస్థానాన్ని నెలకొల్పాడు. ఏ విధంగా అంటే ఎంపీ పదాల్లో రాజ్యసభ ఎంపీల్లో కావచ్చు, లోక్సభ ఎంపీల్లో కావచ్చు, అత్యధిక అంగా ఉన్న పార్టీ ఒకటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తర్వాత కొద్ది గొప్ప సీట్లు ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి సైతం
ఆ కాంగ్రెస్ పార్టీకి సైతం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ వస్తున్నాడంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కనుక పట్టుదలతో కృషి చేసి 25కి 25 స్థానాలు గెలుచుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 24 స్థానాలు కనుక వస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కేంద్రంలో కూర్చుండే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తుంది. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడడం అనేది హాస్యాస్పదంగా ఉంది రేవంత్ రెడ్డి గారు. అయితే నాగార్జునసాగర్ జలాలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గానే ముందుకెళ్ళాడు. ఎందుకంటే ఏపీ ప్రజల కోసం ఖచ్చితంగా ఏపీ ప్రజల నీళ్ల కోసం ఏపీకి రావాల్సిన వాటా కోసం మాత్రమే పోరాడుతున్నాడు. మీ వాటాలో జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోయింది లేదు, సచ్చింది లేదు. ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన నీటిలో మీరు అరకొర విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ రోజు ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జునసాగర్ జలాల విషయంలో ఆ రోజు చేసిన చర్యలు తప్ప రైట్ అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.